ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సరళి స్వరాలు ప్రాక్టీస్ చేయడానికన్నా మునుపు హ్యాండ్ మూమెంట్స్ ఎలా ఉండాలి, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మనం హ్యాండ్ మూమెంట్ కనుక కరెక్ట్గా ప్లే చేయలేకపోతే ఎన్ని సంవత్సరాలైనా మన యొక్క మూమెంట్లో ప్రోగ్రెస్ ఉండదు. ఒకసారి హ్యాండ్ మూమెంట్స్ చూద్దాం. ఫింగర్ 1, 2, 3, 4. 1, 2, 3, 4. ఈ 4 ఫింగర్స్ మాత్రమే మనము పియానో ప్లే చేయడానికి, కీబోర్డ్ ప్లే చేయడానికి ఉపయోగిస్తామండి. 1, 2, 3, 4 గుర్తుపెట్టుకోండి. 1, 2, 3, 4. థమ్ ఫింగర్ ఈజ్ నంబర్ 1, ఇండెక్స్ ఫింగర్ ఈజ్ నంబర్ 2, మిడిల్ ఫింగర్ ఈజ్ నంబర్ 3, రింగ్ ఫింగర్ ఈజ్ నంబర్ 4. ఈ 4 ఫింగర్స్ని మనం కీబోర్డ్ కానీ పియానో కానీ ప్లే చేయడానికి యూస్ చేస్తాం. ఈ 5th ఫింగర్ రేర్గా యూస్ చేస్తాము. ఆ సిచ్యుయేషన్ వచ్చేప్పుడు నేను చెప్తా అండి. ఇప్పుడు ఒకసారి సరళి స్వరాలు చూద్దాం. సరళి స్వరాలు అంటారు వీటిని. సారీగామ సా వచ్చి మనం 1st ఫింగర్తో ప్లే చేయాలి, థమ్ ఫింగర్తో. రీ వచ్చి ఇండెక్స్ ఫింగర్తో ప్లే చేయాలి. గా మిడిల్ ఫింగర్తో ప్లే చేయాలి. మా రింగ్ ఫింగర్తో ప్లే చేయాలి. మనం ఇంతకుముందు నంబర్స్ చెప్పాం కదా, ఫింగర్స్ నెంబర్స్, అదే విధంగా మనము ప్లే చేయాలి. ఇప్పుడు సరళి స్వరాల్లో మొదటి లెసన్ చూద్దాం. 1st లెసన్ సారీగామ పాదానిస. మళ్ళీ రిటర్న్ దాన్ని బ్యాక్ సైడ్ నుంచి వస్తే సని దప మగరిస. ఇక్కడ సారీగామ పాదానిస ఇదొక్కటే చూద్దామండి. ఇప్పుడు దీన్ని ఒక్కటే చూద్దాం. సారీ గామ పాదానిస సానే దాప మాగరిస. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని బాగా ప్లే చేయాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత స్పీడప్ వస్తుంది మన హ్యాండ్ ఫింగరింగ్ మూమెంట్. సా రీ గా మా అయిపోయినాక స్మాల్ గ్యాప్ పా ద ని స. ఇక్కడ సాకి పైన చిన్న చుక్క ఉంది, గమనించారు కదా. ఆ చుక్క ఏంటంటే నెక్స్ట్ ఆక్టేవ్లో ఉన్న సా. ఇప్పుడు చూడండి, ఇది కీబోర్డ్లో ఒకసారి చూద్దాం. సా రీ గా మా ప ద ని స. ఇక్కడ సాకి పైన ఒక చిన్న చుక్క పెట్టాం, ఎందుకంటే ఈ సాకి డిఫరెన్స్ తెలియాలి మనకు. మనకు చూడండి, నేను ఒకసారి ప్లే చేస్తాను. మనము ఓకే 1 మినిట్ ఇక్కడ మనము ఆన్ చేసుకోవాలి. హార్మోనియం సెట్ చేసుకున్న మనకి ఇక్కడ వాల్యూమ్ ఉంటుంది. వాల్యూమ్ ప్లస్ ఉన్నప్పుడు, ఇప్పుడు చూడండి 6 వాల్యూమ్, 7, 8, 9, 10 వరకు ఉందండి దీంట్లో వాల్యూమ్. నాకు అంత అవసరం లేదు కాబట్టి తగ్గించుకుంటాం. -5లో పెట్టుకున్నాను 4లో పెట్టుకున్నాను. ఇప్పుడు సరళి స్వరాలు ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. సారీగామా పదానిస సానిదప మాగరిస. మనము ఫింగర్ మూమెంట్ ఎలా ఉండాలంటే ఇలా పైన నుంచి ఇలా ప్లే చేయకూడదు. అదేవిధంగా సారీగామా పదానిస బ్యాక్ వద్దాం. ఇప్పుడు సానిదాప మాగరిస. ఒకసారి నంబర్స్ చూద్దాం. 1, 2, 3, 4. 1, 2, 3, 4. ఇప్పుడు బ్యాక్ వద్దాం. 4, 3, 2, 1. 4, 3, 2, 1. ఈ విధంగా మనము ఫింగర్స్ మూమెంట్స్, దిస్ ఈజ్ థమ్ ఫింగర్ 1, ఇండెక్స్ ఫింగర్ నంబర్ 2, మిడిల్ ఫింగర్ నంబర్ 3,
రింగ్ ఫింగర్ నంబర్ ఫోర్. ఇప్పుడు ఫింగర్ మూమెంట్స్ని గమనించండి. సాక్ ఏ ఫింగర్, మనము ఇలా ప్లే చేయకూడదు, ఇలా పెట్టాలి, కొద్దిగా సైడ్కి థమ్ ఫింగర్ని పెట్టాలి. సా రీ గా మా, కొంతమంది ఇలా ప్లే చేస్తుంటారు, ఇలా స్ట్రైట్గా ప్లే చేస్తారు. ఇలా ప్లే చేయడం వల్ల ఏమవుతుందంటే మన హ్యాండ్స్ నొప్పి పెడతాయి అన్నమాట. ఇలా ఇలా ప్లే చేయనప్పుడు కొంతమంది రెండే టూ హ్యాండ్స్ టూ ఫింగర్సే వాడుతుంటారు. ఇలా మీరు ఇలా ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసినా దెర్ ఈజ్ నో ప్రోగ్రెస్, దెర్ ఈజ్ నో డెవలప్మెంట్. కాబట్టి మనం ఫింగరింగ్ మూమెంట్స్ నేర్చుకున్నప్పుడే ఈ ఫింగర్స్, ఈ ఫోర్ ఫింగర్సే వాడాలి. ఈ ఫోర్ ఫింగర్స్ వాడుతూ మనం ప్రాక్టీస్ చేస్తే, ఇలా ప్రాక్టీస్ చేస్తే మన ఫింగర్ మూమెంట్స్ చాలా స్పీడప్ అవుతాయి. హ్యాండ్ మూమెంట్ ఫింగర్ మూమెంట్ స్పీడ్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, సరిగామా పదని సని దాప మాగరిస. దిస్ ఈజ్ ఫస్ట్ లెసన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.